हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। ई रोज मनम गुंत पंगनालु एला प्रिपेयर चेसुकोवालो चूसेद्दामंडी। वाटिलोकि नंजुकोवडानिकि पल्लील चटनीनि चेसेद्दाम। इप्पुडु नेनु ओक पैन तीसुकोनि वाटिलोकि पल्लीलु वेसुकोनि वेंचुकुन्नामंडी। इदि मीडियम फ्लेम लोने वेंचुकोवालंडी, लेकपोते पैन माड़िपोयिनट्टु उंटायी, लोपल मात्रं पच्चि पच्चिगा उंटायी। चूसारा वेगिते अलागा चीलिनट्टुगा कनिपिस्तायि कदंडी, अला कनिपिस्ते वेगिनट्टु। इप्पुडु ओक प्लेट लोकि तीसेसुकुंदाम। अदे पैन लोके ओक रेंडु टमोटालु, मूडु पच्चि मिर्ची वेसुकोनि दांट्लो कोद्दिगा आयिल् वेसेसि वेंचुकुंदामंडी। అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి। చూసారా వేగిపోయాయి। ఇంకా ఇప్పుడు వాటిని చల్లారనిద్దామండి పక్కన పెట్టేసి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వాటిలోకి వేయించిన పల్లీలు వేసుకుందాం। తర్వాత వేయించి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి వేసుకుందామండి। ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, 2 స్పూన్స్ ఉప్పు, రుచికి తగ్గట్టు వేసుకోవాలండి ఉప్పు। కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పెట్టేద్దామండి। ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసి చూసారా మిక్సీ పట్టేసాము। ఇప్పుడు పాన్ తీసేసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొద్దిగా చిటపటలాడే వరకు ఉండి కరివేపాకు వేసుకుందామండి। అవి వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని దాంట్లోకి వేసేసి కలిపేద్దాం। చూసారా చట్నీ రెడీ అయిపోయిందండి। ఇప్పుడు గుంత పొంగనాలు వేసేద్దామండి। ఇప్పుడు దోసలు వేసే పిండితోనే ఇప్పుడు మనం గుంత పొంగనాలు వేస్తున్నాం అన్నమాట। దాంట్లోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్నగా తరిగి వేసుకుందామండి। దాంట్లోకి ఉప్పు, అలాగే వంట సోడా వేసుకుందాము। కొంతమంది కరివేపాకు వేసుకోరండి, కరివేపాకు అంటే పక్కన పడేస్తారు కదా। ఇలా గుంత పొంగనాల్లోకి వేసుకొని తింటే ఆరోగ్యము ఉంటుంది, అలాగే పక్కకు తీసేయకుండా తినేస్తారన్నమాట। ఇలాగ గుంతల్లోకి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అన్నింటిలోకి ఈ పిండి అనేది వేసేద్దామండి। మరి పూర్తిగా వేసేయకూడదన్నమాట పిండి అనేది, అవి ఉబ్బుతాయి కదా। ఉడికిన తర్వాత కొద్దిగా వెల్తిగానే వేయాలండి। అలా అన్నింటిలోకి వేసేద్దాం। వేసిన తర్వాత మూత పెట్టేద్దామండి ఒక 5 మినిట్స్। ఇది మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి, లేకపోతే లోపల ఉడకవు। చూసారా బాగా ఉడికిపోయాయి। మనకి ఉడికినట్టు ఎలా తెలుస్తుందంటే పైన పిండిలాగా కనిపించదండి అది, అప్పుడు మనకి ఉడికినట్టు। ఇప్పుడు వాటిని తిప్పేద్దాం। మనం ఇలా ఒక పక్క నుంచి అలా కొద్దిగా పైకంటే దాన్ని రివర్స్ తిప్పేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి। చూసారా అలాగా తిప్పేసిన తర్వాత ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, ముందే ఆయిల్ వేసింటాం కదా। మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఒక 5 మినిట్స్ తర్వాత తీసేద్దాం। ఇలా ప్లేట్లోకి తీసేసుకుందామండి। చూసారా గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయండి పల్లీల చట్నీతో।
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.